వెహికల్ కొనుక్కున్నామని గాని లేకపోతే ప్రీవియస్ టైం మేము అప్లై చేయలేదు ఈసారి మేము అప్లై చేయదలుచుకున్నాము నాకు ఎలిజిబిలిటీ ఉన్నది అని అనుకున్న వాళ్ళు గాని వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది సార్ సో మన గ్రామ వాలంటీర్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా ప్రతి ఒక్క బెనిఫిషరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వెహికల్ తో అతన్ని ఫోటో అది తీసి ఎలిజిబిలిటీ చెక్ చేసి చాలా ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ లో ఈ డేటాబేస్ అన్నీ కూడా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ లో డేటాబేస్ ని క్రాస్ చెక్ చేసుకుంటూ అప్లోడ్ చేయడం జరిగింది సార్ లాస్ట్ టైం మీరు కొన్ని బెనిఫిట్స్ కొంత అడిషనల్ రిలాక్సేషన్స్ ఇచ్చారు అంటే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళ పేరు మీద వెహికల్ ఉండి ఇంకొకళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వాళ్ళు నడుపుకుంటున్న వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇవ్వడం జరిగింది సో అలా ఓన్లీ మన వెల్ఫేర్ స్కీమ్స్ లో ఏదైతే ఇనెలిజిబిలిటీ కండిషన్స్ ఒక కొన్ని కండిషన్స్ పెట్టారో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వకూడదు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ అవ్వకూడదు జిఎస్టిఎన్ నెంబర్ ఉండకూడదు పది ఎకరాల కన్నా ఎక్కువ పొలం ఉండకూడదు ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు తప్ప ఎలిజిబుల్ ఉన్న ప్రతి అప్లికెంట్ ని మన విలేజ్ వాలంటీర్స్ వార్డ్ వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా వాళ్ళని చైతన్యవంతులు చేసి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి బెనిఫిట్ వచ్చేటట్టు మనం ఏర్పాటు చేయడం వలన ఈ సంవత్సరం మనం 248,468 మంది బెనిఫిషరీస్ కి ఈ స్కీమ్ మనం ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు సార్ సో ఈ కార్యక్రమంలో తర్వాత తమరు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరన్నా గనక ఇంకా అప్లై చేయలేని పరిస్థితిలో ఉంటాం కానీ లేకపోతే ఏదైనా గనక ఇనెలిజిబిలిటీ అనేది కాదు మేము ఎలిజిబుల్ అనుకున్నా కానీ స్పందన ద్వారా అప్లై చేసుకోవడానికి అంటే మనం గ్రామ సచివాలయంలోనే అప్లై చేసుకుని అది గ్రీవెన్స్ రైట్ చేసి దాని ద్వారా మనం వాళ్ళు నిజంగా ఎలిజిబిలిటీ అయితే గనక వాళ్ళకి బెనిఫిట్ వచ్చేటట్టు ఏర్పాటు చేయడం అని చేయాలని మీరు ఆదేశాలు ఇచ్చారు అది కూడా ఫాలో అవుతూ